There will be a statement. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ స్వదేశం చేరుకున్నారు. ఇంతకాలం ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఎంజే అక్బర్ మీటూ ఆరోపణలపై స్పందించలేదు. ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కేంద్రంతో పాటు బీజేపీ కూడా మౌనంగా ఉంది. అక్బర్ ఢిల్లీ చేరుకోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇవాళ తెలియ అవకాశం ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో మీటూ ఉద్యమం ఊపందుకున్నాక పలువురు జర్నలిస్టులు ఎంజే అక్బర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్బర్ జర్నలిస్టుగా ఉన్న సమయంలో తమను వేధించాడని పలువురు మహిళలు ఆరోపించటం దుమారం రేపింది. దీంతో రాజకీయ పార్టీలు అక్బర్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. విదేశీ పర్యటన ముగించుకున్న అక్బర్ ఎలా స్పందిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ పార్టీ అధినాయకత్వం కూడా అక్బర్ వివరణను బట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం పార్టీల నేతలు అక్బర్ రాజీనామాకు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పాస్వాన్ కూడా అక్బర్పై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజీనామా చేయాలన్నారు. మరికొందరు కేంద్ర మంత్రులు కూడా వేధింపుల ఆరోపణలపై స్పందించారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ వ్యవహారంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్బర్పై కేసులేమీ నమోదు కాలేదని, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓ మంత్రి ఇలా రాజీనామా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే వాదన కూడా బీజేపీలో వినిపిస్తోంది. మీటూ ఉద్యమం పుణ్యమా అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ముందుకొస్తున్నారు. ఓ మహిళను బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ వేధింపులకు గురిచేశాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ అతన్ని వివరణ కోరింది. ఇందుకు వారం రోజులు గడువిచ్చింది. ఈ నెల 17-18 తేదీల్లో సింగపూర్లో జరిగే ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కు రాహుల్ వెళ్లనున్నారు. రాహుల్ ఓ మహిళను లైంగికంగా వేధించిన వివరాలను రచయిత హరీందర్ కౌర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో క్రికెట్లోనూ వేధింపుల వ్యవహారం తొలిసారిగా బయటకొచ్చింది. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనను రేప్ చేశాడని వింటానందా చేసిన ఆరోపణలపై పోలీసు విచారణ జరపాలంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది అతని భార్య అసునాథ్. ఫేస్బుక్లో వేధింపులకు సంబంధించి పెట్టిన పోస్టును తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరింది. దీనిపై త్వరలోనే పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు అలోక్ నాథ్ న్యాయవాది తెలిపారు. ఇక మీటూ ఉద్యమం ఊపందుకోవడానికి కారణమైన తనుశ్రీ దత్తా, నానా పటేకర్కు లై డిటెక్టర్ పరీక్షలు జరపాలని కోరారు. నానా పటేకర్తో పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్దికి, డైరెక్టర్ రాకేష్ సారంగులకు నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు జరపాలంటూ ముంబైలోని ఓష్వారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తనుశ్రీ కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలంటూ తనుశ్రీ దత్తా మహారాష్ట్ర మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించారు.